నీ నాగల చవితి నీ పండుగ రోజైనా ప్రతిరోజు పండుగలాగే నీ పూజలు చేసినందుకు మొక్కినందుకు నా కడుపు పండిచావు సంతానం లేదన్న ఒక్క లోటును తీర్చి మా ఇలవేలుపు అనిపించుకున్నా స్వామి పుట్టపోయే బిడ్డకి నీ పేరే పెట్టుకుంటాం స్వామి చూడుకిష్టయ్యా మన పల్లెలో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ రోజు మధ్యాహ్నం భోజనానికి మన ఇంటికే రమ్మని చెప్పండి అయ్యా తమది ఎముకలేని చెయ్యి నాదేముందండి శాస్త్రి గారు ఆ భగవంతుడు ఇస్తున్నాడు నేను చేస్తున్నాను చూడు సాంబయ్య అయ్యా ఈ ప్రసాదం లోపల పెట్టి ఆ వంట ఏర్పాట్లేవో చూడు అలాగనే రండి శాస్త్రి గారు దయచేయి నమస్కారం శాస్త్రి గారు శుభమస్తు ప్రసాదం తీసుకోండి మహాప్రసాదం ఇదిగోనండి అయ్యా రాజావారు నా లెక్క ప్రకారం ఈ రాత్రి గాని లేదా రేపు సూర్యాస్తమైన తర్వాత గాని అమ్మగారు ప్రసవించాలి తమ జాతకం ప్రకారం మరి ఆడపిల్లే పుట్టాలి అవునవును ఈశ్వర శాస్త్రి గారు మా నాగవంశ పూర్వీకులు నాగప్రతిష్ఠ చేసి అమూల్యమైన నిధిని దాచారు అలాగండి అవును ఏడు తరాల క్రితం దాచిన ఆ నిధి ఇప్పుడు పుట్టబోయే మా బిడ్డకు సొంతం కావాలని మా పూర్వీకుల నిర్ణయం తథాస్తు శాస్త్రి గారు ఆకుల మీద రేకుల మీద చెక్కిస్తే ఆ నిధి రహస్యం తాలూకు చిత్రం ఏమైపోతుందోనన్న భయంతో తరతరానికి మొదటి సంతానంగా పుట్టిన వారి వీపు మీద చిత్రాన్ని పచ్చపోస్తూ నా వరకు తీసుకొచ్చారు ఆశ్చర్యంగా ఉంది రాజావారు అంతేకాదు నాగప్రతిష్ఠ చేసిన ఆ నిధిని బయటికి తీయాలంటే మంత్రోచ్చారణతో నాగశాంతి చేయాలి ఇదంతా తమకి మా తండ్రి గారు ఎప్పుడో చెప్పారు కానీ మా వీపు మీద ఉన్న నిధి రహస్యం తాలూకు చిత్రాన్ని గుర్చి చెప్పకుండానే అకస్మాత్తుగా కన్ను మూశారు ఆ తర్వాత ఎన్నోసార్లు అద్దంలో చూసుకొని ఆ నిధి రహస్యాన్ని కనిపెట్టాలని ప్రయత్నించాను కానీ నాకేమీ అంతుపట్టలేదు మీకేమైనా అర్థమవుతుందేమో చూడండి శాస్త్రి గారు ప్రయత్నించి చూస్తాను అంత సులభంగా బోధపడేలా లేదండి శాస్త్రి గారు ఆ నిధిని బయటికి తీసి ప్రజోపకార్యాలకు వినియోగించాలని ఉబలాట పడుతున్న నాకు నిరాశ ఎదురయ్యేలా ఉంది రాజావారు నాకు వారం రోజులు గడిపివ్వండి చిత్రాన్ని రాసుకెళ్ళి బాగా పరీక్షించి తర్వాత చెప్పగలనేమో చూస్తాను సరే రాసుకోండి నాగుని చవితి కూడా అన్నదానాలు చేస్తున్నారు అవునండి రత్తయ్య కిష్టయ్య ఇల్లులు తిరిగి చెబుతున్నారండి చూస్తాను ఇలా ఎంతకాలం అన్నదానాలు చేస్తాడో ఎన్నేళ్లు పల్లె పెత్తనం చెలాయిస్తాడో అది చూస్తాను నమస్కారం నరసింహమూర్తి గారు ప్రసాదం తీసుకోండి శాస్త్రి ప్రతిరోజు ఈ ప్రసాదం ముందు ఆ రాజాకే పెట్టి తర్వాతే అందరికీ ఇవ్వడంలో నీ ఉద్దేశం అయ్యా రాజాగారి పూర్వీకులు కట్టించిన ఆలయం అది నిత్య ధూపదీప నైవేద్యాల కోసం మాన్యాలు ఇచ్చారు పైగా వారు మన గ్రామానికి సర్పంచ్ గారు అందువల్ల ముందు ప్రసాదం వారికి ఇవ్వటం న్యాయం కదా అయితే నేను సర్పంచ్నయ్యాక నా ఇంటికి వచ్చి ప్రసాదం పెట్టు అప్పుడే తీసుకుంటాను అయ్యా రాజా చంద్రశేఖర ప్రసాద్ గారు బ్రతికున్నంత వరకు తమరు సర్పంచ్ కావటం జరగదండి శాస్త్రి గారికి తీరుతుంది ఈ ఊరి మీద కర్ర పెత్తనం నేనే చలాయిస్తాను అది నువ్వు కళ్ళారా చూస్తావు ప్రతిరోజు ప్రసాదం నా ఇంటికి నువ్వే తీసుకొస్తావు ఈ నరసింహం మాట అంటే మాటే సార్ ఆ నిధి రహస్యం తాలూకు చిత్రం రాజాగారి వీపు మీద ఉంది ఆయన ఈ రోజు పూజారి ఈశ్వర శాస్త్రికి ఆ నిధి రహస్యం తాలూకు చిత్రం చూపించి ఏదో రహస్యం చెప్పారు ఓహో సరే మీరు వెళ్ళొచ్చు ఏమండి మా తమ్ముడు శ్రీధరు ఇవాళ వస్తున్నట్టు ఉత్తరం రాశాడు రాలేదేమిటో మరి అన్నమాట ప్రకారం ఏ పనివాడు సవ్యంగా చేశాడు గనక ఇవాళ రాలేదని అనుకోవటానికి అదేమిటండి ఇంజనీరింగ్ చదివిన మా తమ్ముడికి కోరినంత డబ్బుంటే ఈ పాటికి ఎంతో గొప్పవాడయ్యేవాడు ఏమండి మీరు సహాయం చేస్తే ఏదో ఫ్యాక్టరీ పెట్టాలంటున్నాడు అందుకు మీతో మాట్లాడడానికి వస్తున్నట్టు రాశాడు వాడు వచ్చి అడిగితే కాదనకండి
రాజేశ్వరి, మన పెళ్ళైన దగ్గర నుంచి మీ తమ్ముడిని గమనిస్తూనే ఉన్నాను. నీ మాట కాదని లేక వాడికి డబ్బిస్తే వాడు చెడిపోతాడేమో గాని బాగుపట్ట మాత్రం జరగదు. అసలు ఈ పద్మమహల్లోకి వాడు అడుగు పెడితేనే నాకు ఏదోలా ఉంటుంది. ఏంటి ఏమైంది? మంత్రస్థాన్ని పిలిపించావా? కిష్టాన్ని పంపానండి, ఇంతవరకు రాలేదు. వెంటనే నువ్వు వెళ్ళి మంత్రస్థాన్ని వెంట పెట్టురా. మరి త్వరగా వెళ్ళవయ్యా. అలాగే రాయశ్రీ, రాయశ్రీ కొంచెం వచ్చు. మంత్రస్థాని కోసం పంపించాను, వస్తుంది. ఏమిటి, నాకేదో భయంగా ఉందండి. నేను ఈ బాధ భరించలేదండి. భయపడు, మంత్రస్థాని వచ్చిందని చూసి వస్తాను. కడుపులో బిడ్డ అడ్డం తిరిగినట్టుందండి, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి, నన్ను బ్రతికించండి. అలా అనుకు రాజు, టౌన్కి వెళ్దాం పద, రా మెల్లిగా. ఎంతమంది నౌకరులున్నా సమయానికి ఒక్కరు ఉండరు. కొంచెం చేతి కాదండి అమ్మా, కొంచెం వచ్చు. పట్టు వెళ్తున్నా, నీకేం పర్వాలేదు. ఆ నాగేంద్రుడే ఉన్నాడు, అన్ని సవ్యంగా జరుగుతాయి. రాయశ్రీ, పెట్రోల్ అయిపోయింది, టౌన్ దగ్గరలోకి వచ్చేసావు. నేను వెళ్ళి ట్యాక్సీ తీసుకొస్తాను. అందాక నువ్వు కారులోనే ఉంది. నేను ఒంటరిగా ఉండలేనండి, నేను వస్తానండి. ఎలా రాయశ్రీ, ఈ నొప్పులతో నువ్వు ఎలా నడుస్తావు? నేను ఇప్పుడే వచ్చేస్తాగా, కొంచెం వచ్చుకో. ఏమండి?
రోడ్డు పక్కన ఈ బిడ్డ దొరికింది. బిడ్డ దొరకడం ఏంటండి? నిజంగా పూర్ణ? ఏమండి, నేను బిడ్డలు లేని గుడ్రాళ్ళని పూజలో పునస్కారాలు చేస్తున్నానని ఏ కన్న తల్లి కడుపులో కోసి నా కన్నీళ్లు తుడవాలని చూస్తున్నారా? వద్దండి వద్దు, ఈ బిడ్డను తీసుకెళ్లి ఇచ్చేసిరండి, నా మాట వినండి, వెళ్ళండి. పూర్ణ, నిద్రపోతున్న నన్ను నాగేంద్రుడు వచ్చి లేపి ఈ బిడ్డ దగ్గరికి తీసుకెళ్లి చూపించాడు. నాగుని చవితికి నువ్వు మొక్కావుగా, ఈ బిడ్డ నాగేంద్రుడిచ్చిన వరప్రసాదమే. ఏమండి, నాగేంద్రుడేమిటి బిడ్డను చూపించడమేంటి? మాటలతో నన్ను మభ్యపెట్టాలని చూడకండి. పురుడైన ఆరని ఈ బిడ్డను తల్లికి దూరం చేసిన పాపం మనకు చుట్టుకుంటుంది. నా మాట విని వెళ్ళి ఇచ్చేసిరండి, వెళ్ళండి. పూర్ణ, ఎక్కడికి వెళ్ళను ఈ పసిగందును ఎవరికి ఇవ్వను. నా మాట నమ్ము పూర్ణ, నేనెవరి బిడ్డను తీసుకురాలేదు. ఆ నాగేంద్రుడి మీద ఒట్టు. నిజంగానండి? అవును పూర్ణ. నాగేంద్ర స్వామి, నీకు మొక్కినందుకు ఈ విధంగా బిడ్డనిచ్చి నా కోరిక తీరుస్తున్నావా స్వామి? ఈ బిడ్డని నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను స్వామి. రాజాగారి శవం ఈ లోపల దగ్గర తేలడం, రాణిగారు ఏమయ్యారో అసలు తెలియకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. దీన్ని మీరే దర్యాప్తు చేయించాలి. అసలు కారకులు ఎవరో తేల్చాలి. బహుమానాలు ఇస్తా అన్నారు, ఊరంతా పండుగ చేసి అన్నదానం చేస్తారు. అలాంటి రాజా గారిని ఇలా చూడాల్సి వచ్చిందయ్యా. టౌన్ రోడ్డు పక్కన పల్లవలో రాణిగారి శవం దొరికింది. అలాగా అమ్మా
వచ్చి ప్రశ్నించిన గుర్తులు ఉన్నాయి సార్. మరి బిడ్డ ఏమైంది? కనిపించలేదు సార్. అంతా వెతికాం సార్. ఏ కుక్కో నక్కో లాక్కెళ్ళి ఉంటుందన్న అనుమానం సార్. ముందు శవాలు పోస్ట్ మార్టం పంపించాలి. చేసుకురండి. ఆదిశక్తి జగన్మాత, ఏ పాప విరిగని ఆ పుణ్య దంపతుల్ని ఎందుకమ్మా అంత దారుణంగా చంపించావు? అమ్మా ఎందుకమ్మా చంపించావు తల్లి? శివయ్య మీరా? ఏమిటంత రాత్రివేళ? శాస్త్రి గారు, రాత్రి పొలంలో పడుకున్న నన్ను నాగేంద్రుడు వచ్చి బుసలు కొడుతూ లేపి తరుముకుంటూ తీసుకువెళ్ళి టౌన్కెళ్లే రోడ్డు పక్కన అల్లాడుతున్న ఈ పసిగందులు చూపించా. అవును శాస్త్రి గారు, పడగపట్టి చూపించిన ఇచ్చిన వరం అని కళ్ళ కట్టుకున్నాం. కానీ తెల్లారేది తెలిసింది అక్కడ రాణిగారు ప్రసవించిన బిడ్డ ఈ బిడ్డేనని. నిజం చెప్తే బిడ్డలు లేని మేము ఈ బిడ్డ కోసమే వాళ్ళని చంపామనంటారని భయపడి ఎవరికీ తెలియకుండా ఇంతవరకు దాచాం. ఇప్పుడు మీతో చెప్పి మీ నిర్ణయం ప్రకారం చేద్దామని ఇలా వచ్చాం. నిర్ణయం అయిపోయిందమ్మా. నాగవంశాంకురమైన ఈ బిడ్డని మీరే పెంచాలని నాగేంద్రుడు నిర్ణయించుకునే మీ దగ్గరకు చేర్చాడు. ఎలా శాస్త్రి గారు, ఈ బిడ్డ ఎవరని ఎవరైనా అడిగితే ఏమని చెప్పం? ఎలా ఒప్పించం? శివయ్య, దానికి నేను ఉపాయం చెప్తాను, అలా చేయండి. ఈ రాత్రికి రాత్రే మీరు పల్లూరు వెళ్ళండి. ఓ 10 రోజుల తర్వాత తిరిగి వచ్చి మీ చుట్టాలెవరో కవలని ప్రసవిస్తూ ఓ బిడ్డను తెచ్చుకున్నామని చెప్పండి. నాగేంద్రుడు అందించిన ఈ వరానికి నాగలక్ష్మి అని పేరు పెట్టి మీరే సాకండి. దైవ సంకల్పాన్ని నెరవేర్చండి. అలాగే శాస్త్రి. ఒక్క క్షణం. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీ మహాశక్తి పాదోదకం, పావనం సుఖం, పావనం సుఖం. ప్రసాదం తీసుకోండి. చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ. పాలు తాగు.
ఈ సంవత్సరం వర్షాలు బాగానే ఉన్నాయి, దిగుబడి బాగానే రావాలి. మరి నాన్నా, నేను నీళ్ళకెళ్తున్నాను. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తావా? నన్ను పొలాన్ని తీసుకురమ్మంటావా? పొలంలో అంత పనేం లేదమ్మా, నేనే ఇంటికి వస్తాను. అలాగే బంగారు తల్లి. శివయ్య, నీ భార్య పూర్ణమ్మే బతుకుంటే ఇంత పెద్దదైన ఈ లక్ష్మిని చూసి ఎంత ఆనందించి ఉండేదేనయ్యా. ఏం చేస్తాం కిష్టయ్య, అంతా నాగేంద్రుని దయ, ఆయనే కాపాడుకుంటాడు. పద పొలానికి. అంతేలే పద. కిష్టయ్య. అయ్యా, నిన్ను పొలం నుంచి ఎందుకు పిలిపించానో తెలుసా? తెలీదయ్యా. మీ వీధిలో వాళ్ళందరూ ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారయ్యా. వారిగా ఎంత ఏరుకున్నా పంటతో సమానం కాదు. అందుచేత బుద్ధిగా మన పొలం పనులు చేసుకోమని చెప్పు. ఒంటి పూట కూడా సరిగ్గా తింటారు. అట్టాగేనయ్యా. ఏమంటా సాంబయ్య? నిజమేనయ్యా, నేను కూడా వెళ్ళి చూస్తాను. ఆ సాంబయ్య. అయ్యా, రాత్రి బస్తీకి వెళ్ళాలి, నీ బండి కట్టుకుంటురా. అట్రా. నమస్కారం అండి సర్పంచ్ గారు. తమరి ఇంటికి వెళ్ళాను, ఇక్కడ ఉన్నారని తెలిసి ప్రసాదం తీసుకొచ్చాను. శాస్త్రి, నేనెక్కడుంటే నిన్ను అక్కడికి రప్పించుకోవడం ఎందుకో గుర్తుందా? 16 ఏళ్ల నాడు నేను నీతో అన్న మాట కోసం. నిజమేనండి, తమరు సర్పంచ్ అయ్యారు గనక ఆలవాయితీ ప్రకారం మొదటి ప్రసాదం మీకే ఇవ్వాలని తీసుకొస్తున్నాను, కానీ తమరే తీసుకోవటం లేదు. శాస్త్రి, తీసుకోకపోతే ప్రాణం పోదు, తీసుకున్నందువల్ల పుణ్యం రాదు. అలా అనకండి సర్పంచ్ గారు, తీసుకోండి. నేనేలంటే అదేనే, ఆయన ఆనవాయితీ ప్రకారం వచ్చావుగా, ఇక దయచేయి. ఏం చేస్తున్నావు పట్టా? బాబు ప్రసాదం. నాన్నగారు. ఏం బాబు ఇలా వచ్చావు? అదే అదే, కొంచెం డబ్బు కావాలి. డబ్బు కావాలా? ఏం మాట అది, ఇంకెప్పుడు డబ్బు కావాలి అని అడగ. నాన్న, నాన్న రానాన్న, మీ నాన్న నీ మీద పెట్టుకున్న ఆశల పుట్టవిరా నువ్వు, నీకేం కొరతరా? తీసుకో, నీకు కావలసినంతా తీసుకో, నీ ఇష్టం వచ్చినంతా తీసుకో. ఈ రారాజు కొడుకువి, యువరాజు, మహారాజు రాజా చేసుకో. గురూ వస్తోంది టింగ్ టింగ్, నువ్వు ఇక్కడ చూసుకో, నేను అక్కడ ఎవరు రాకుండా కాసుకుంటాను. టింగ్ శేష్ బాబు, ఏమిటిది? పోలండి. నాగలక్ష్మి, నీ వాలు జడలో వయ్యారం, నీ వారకళ్ళల్లో చిలిపితనం, అయ్యారే కావాలని కోరుకుంటుంది నా కుర్రతనం. అది నీ బెర్రితనం. వదలకపోతే వదిలిస్తాను. అరే
చెప్పింది నిజం. చేతులు పైకి ఎత్తండి. ఈ గజ దొంగ గజ్జల మల్ల అన్న ముఠాలో వాడిని పట్టుకోవడానికి మీ ఇన్స్పెక్టర్ ఎన్ని గుండెలరా ఎక్కడ ఊరి బయట డ్యూటీలో ఉన్నారండి.
స్పెషల్ గా తర్ఫీదైన సిఐడి జీవన్ కుమార్ వస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ అందింది. వాడు సిటీలో గడుగు పెట్టక ముందే స్మాష్ చేయండి. Thank you.
మాస్టర్ ఎవరు నువ్వు మర్యాదగా చెప్తావా లేదా చెప్పు హే కమ్ ఆన్ హ్యాండ్స్ అప్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఇతను పెద్ద గ్యాంగ్ తో కలిసి స్మగ్లింగ్ దొంగతనాలు దోపిడీలు చేస్తున్నాడు ఎప్పటికప్పుడు మా కళ్ళు కప్పి తప్పించు తిరుగుతున్నాడు సార్ ఐ సీ టేక్ హిమ్ అవే హే కమ్ ఆన్ భైరవ Come on, Bhairava, come on, come, come, come. Ah, that's good. Sir, ఆ రోజు రాత్రి చంద్రశేఖర్ ప్రసాద్ గారు వారి భార్య చనిపోవటం ప్రసవించిన గుర్తులుండి బిడ్డ కనిపించకపోవటం వారి బంగళా భూత్ బంగళా కావటం ఆశ్చర్యంగా ఉంది సార్ అవును జీవన్ కుమార్ ఆ తర్వాత చాలా జరిగింది ఆ బంగళా ప్రక్కన ఉన్న కాలేజీని కాంటాక్ట్ తీసుకుని నిలకంటాం ఆ బంగళాలో ఆఫీస్ పెట్టాలని అభిప్రాయపడ్డాడు వెళ్ళాడు ఆ మరుసటి రోజే చనిపోయాడు ఆ పల్లెలో ఎరువుల ఫ్యాక్టరీ పెట్టాలని వెళ్ళిన శ్రీకాంత్ శర్మ ఆ బంగ్లా లీజుకు తీసుకోవాలనుకున్నాడు ఆ రోజే చనిపోయాడు అందరి చావులు ఒకే పద్ధతిలో ఉన్నాయి అందరి శవాలు లాకుల దగ్గరే తేలుతున్నాయి ఆ పల్లెలో దయ్యాలు తిరుగుతూ అందరినీ హడలగొడుతున్నాయి పైగా ఆ ప్రాంతంలో ఉన్న కొండలో బందిపోటు దొంగలు ఉన్నట్లు ఆచూకీ తెలిసింది ఈ దయ్యాలకు ఆ దొంగలకు సంబంధం ఉందా లేక దయ్యాలు వేరు దొంగలు వేరా అర్థం కావడం లేదు ఈ రోజుల్లో దయ్యాలేమిటి భూతాలేమిటి సార్ ఇదంతా ఎవరో ప్లాన్డ్ గా చేస్తున్న కుట్రని నేను అనుకుంటున్నాను అలా అనుకుని చంద్రపాడు వెళ్ళిన చాలా మంది సిఐడిలు ఎస్ఐలు అక్కడే ప్రాణాలు వదిలారు జీవన్ కుమార్ టేక్ ఇట్ సీరియస్ అక్కడ జరుగుతున్న పనులను చాలా తెలివితేటలుగా కనిపెట్టడానికి నువ్వే సమర్థుడివి థ్యాంక్ యూ సార్ నేను మాత్రం సిఐడి ఆఫీసర్ గా వెళ్ళను ఆల్రెడీ నేను డాక్టర్ని కాబట్టి ఆ పల్లెలో డాక్టర్ గానే ఉంటాను అవసరం వచ్చినప్పుడు మీకు కబుర్ చేస్తాను అందుకే ఈ విషయం ఎవరికి తెలియనివ్వకండి ష్యూర్ ష్యూర్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ ఈ డబ్బాలో కిరసనాయిలు పోసి నిప్పు పెట్టి నిన్ను టింగ్ టింగ్ చేయకపోతే నేను టింగు రంగనే కాదు రంగడు అయ్య బాబు కావచ్చు ఏంటి డబ్బాతో పుట్ట దగ్గర ఉన్నావు అదే ఏం లేదు ఇది డబ్బా పెట్రోల్ డబ్బా కాదు కదా కిరసనాయిల డబ్బా కాదు కాలి డబ్బా అది కాదు పాల డబ్బా పొట్టలో పోద్దామంటే మూత రావడం లేదు భలే వాడివే ఏదో తప్పు చేసిన వాళ్ళ ఎందుకు అలా కంగారు పెడిపోతున్నావు తప్ప నేనా సస్తే చేయన్ టింగ్ టింగ్ కానీ కామాక్షి ఈ విషయంలోనే గొప్ప తప్పు జరిగిపోయిందమ్మా ఏమైంది రంగడు ఈశ్వర శాస్త్రి గారు అమ్మాయివి ఎప్పుడూ పూజలు పునస్కారాలు చేస్తూ ఊళ్ళో వాళ్ళందరికీ తల్లో నాలికలా మెలిగే ఉత్తమురాలివి ఇంతవరకు పెళ్లి కాకపోవడం తప్పు కదమ్మా రంగడు పెళ్లి నూరేళ్ల పంటే అయినా ఆ పెళ్లి చేసేది పెద్దలే అయినా నిర్ణయించేది ఆ దేవుడు అయ్యే బాబు అంతంత పెద్ద మాటలెందుకు ఊళ్ళో వాళ్ళందరూ అన్నదే నేను అన్నాను నువ్వేం బాధపడకు బాధెందుకు రంగడు ఊరంతా నాకు పెళ్లి కాలేదనేగా అనుకుంటున్నారు తప్పే ఉంది నేను వస్తాను మళ్ళీ రాకు అది బతుకు అన్యాయం అయిపోయింది నువ్వే చూడమ్మా నీ నాగిని ఎంత పని చేసిందో బాబు మీద భక్తి ఉంటే ఉండొచ్చు కానీ దాన్ని ఇంట్లో పెంచడం వీధిలో వదలడం బాగాలేదమ్మా ఇవాళ వీణి గడిచి రేపు ఇంకోటి గడుస్తుంది బాబాయ్ నా నాగిని అలాంటిది కాదు అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళదు నాకు తెలుసు ఏమిటి తెలిసేది ఒక పక్క రంగులు చావు బతుకులో ఉంటే నా నాగినే కాటేసిందని మీకు ఎలా తెలుసు వాడే చెప్పాడు మీరు చెప్పేది నిజమో కాదో ఇప్పుడే నిరూపిస్తాను నాగిని 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 నాగిని
నాగిని నువ్వే నా కాటేసింది నువ్వే గనక కాటేస్తే పెళ్లి విషయాన్ని వెనకలాగే వెళ్ళు వెళ్ళు మరే సర్పంచ్ గారు అబ్బాయి టింగ్టింగ్ సర్పంచ్ గారు అబ్బాయి శేషుబాబు లేడు పెట్రోల్ టిన్ ఇచ్చి నాగిని పుట్ట మీద పోసి అగ్గిపుల్ల గీయమన్నాడు 10 రూపాయలు ఇస్తానన్నాడు 10 రూపాయల కోసం ఆశపడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాను నాగిని నీకు దండం ఇంకెప్పుడు నేను జోలికి రాను ఇప్పుడు దాకా చచ్చాడని పసుపుతాడని ఏడ్చావు ఇప్పుడు బ్రతకని చచ్చేలా పడతా ఇంటికి రా నీ పని చెప్తాను పదండి పోదాం పదండి వెళ్ళిపోతారే ఇప్పుడు జరిగిన దానికి ఏం చెప్తారో చెప్పి వెళ్ళండి ఇప్పుడు చంపాల్సింది ఈ నాగిన్న ఆ శేష్ బాబున పదండి ఆ నరసింహ గారిని అడుగుదాం దండారు బాబు దండారు నమస్కారం ఎరా ఏం జరిగింది ఏంటి గొడవ ఎవరు మాట్లాడరే ఏ నాగలక్ష్మి ఏం జరిగింది మదం ఎక్కిన ఒక మకురు దున్నపోతూ ఊరి మీద పడి గిచ్చలవిడిగా తిరుగుతోంది దున్నపోత ఎవరిది ఎక్కడిది మీదే మీ ఇంట్లోనే ఉంది మా ఇంట్లోనా మాకు దున్నలేవే కన్నారుగా ఓ కొడుకుని లక్ష్మి ఏమిటా కూత కిర్రు చెప్పలేసుకుని బుర్ర మీసాలు దువ్వుకుంటూ ఊరి మీద పెత్తనం చలాయించే మీరు ముందు మీ ఇంటికి వెళ్ళి మీ అబ్బాయిని కాస్త అదుపులో పెట్టుకోండి లక్ష్మి నా కడుపుని చెడబుట్టావు రాలకు నిన్నేదో గొప్పవాణ్ణి కోటీశ్వరుణ్ణి చేసి కరపత్తను అప్పచెప్పాలనుకున్నాను ఇలా చేస్తే ఏమైపోతుంది రామన పరువు పొరపాటైంది పొరపాటు పొరపాటేంట్రా పొరపాటు ఏం చేసినా గుట్టుండాలిరా నేను చెయ్యని తప్పు లేదు కానీ చేసింది ఎవ్వరికీ తెలియదు తెలిసినా నోరెత్తరు అదిరా అది పరువు అంటే శేషు ఇప్పుడే చెబుతున్నాను విని నువ్వు చేయాలనుకున్నవన్నీ చెయ్యి చెయ్యి కానీ ఎవ్వరూ నోరెత్తకుండా చెయ్యి అందుకు అవసరమైన ఏర్పాట్లు అన్నీ చెయ్యి అదిరా పరువు ప్రతిష్టలు నిలుపుకునే కిటుకు మన బోటి పెద్దవాళ్ల బ్రతుకు అలాగే నాన్న ఇక్కడి నుంచి మీ అడుగు జాడల్లోనే నడుస్తాను మన పరువు ప్రతిష్టలను కాపాడుకుంటూ తండ్రిని మించిన కొడుకునని పెంచుకుంటాను శభాష్ శేషు శభాష్ ఏమయ్యా నిన్నే ఏమయ్యో నిన్నేనయ్యా అరే రే రవకయ్యా బాబు నేను దయ్యాన్ని కాదు భూతాన్ని కాదు నీలాంటి మనిషిని లేలే పైకిలే అమ్మయ్యా మనిషే బాబు దయ్యం అనుకుని బెదిరిపోయాను బాబు చూసిన తర్వాత మనిషి అంతే వెళ్ళిపోయింది బాబు అయ్యా తామరు అర్జెంట్గా చంద్రపాడు వెళ్ళాలి బండికట్టు బండి రాను బాబు ఆగవయ్యా బాబు 25 రూపాయలు ఇస్తాను కట్టవయ్యా పాతి కాదు బాబు మీరు 50 రూపాయలు ఇచ్చినా కట్టు మీకు దాండం బాబు 50 కూడా రావా సరేనయ్యా 100 రూపాయలు ఇస్తానయ్యా అందా అయ్యి బాబు మీరు అనేది నిజమేనా అవునయ్యా నిజంగా 100 రూపాయలు ఇస్తాను ఇదిగో ముందే తీసుకో 100 రూపాయలు బాబు నా బొందిలో ప్రాణం ఉండగా 100 రూపాయలు చూస్తాను అనుకోలేదు బాబు ఈ 100 రూపాయల కోసం బడి కడతాను ఎందుకనయ్యా బాబు ఇక్కడికి సరిగ్గా 4 కిలోమీటర్ల దూరంలో ఒక దయ్యాలు పంపుతుంది ఆ దయ్యాలు వచ్చి మనుషులు వదిలిపెట్టా బాబు ఆ పంప దాటితే గాని చంద్రపాడు రాదు
అందువల్ల తమరికి ఇష్టమైతే ఆ కొంప కాళ్ళంత దూరాల మిమ్మల్ని వదిలేసి నేను వచ్చేస్తాను. సరేనా బాబు? సరే పద కట్టు. మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. కమాన్ భైరవా. నీ పేరేమిటన్నా? సాంబయ్య బాబు. చూడు సాంబయ్య, నాకు తెలియక అడుగుతాను, అసలు దెయ్యాలు ఉన్నాయంటావా? బాబు మీరు దేని గురించైనా అడగండి, కానీ పేరు మాత్రం ఎత్తకండి బాబు. సరే పోనీ. సాంబయ్య అది చెట్టుకొమ్మయ్యా. అలాగా బాబు. అబ్బా సాంబయ్య, ప్రతిదానికి దైవ నరవబోకు, ఏదో నక్కరిసిందిలే. ఈ ముసుగులో నువ్వే దయ్యంలా ఉన్నావు. ముందా ముసుగు తీసేసి బండి సరిగ్గా తోలవయ్యా. అట్లాగే బాబు. చూడండి బాబు, పెరుగు తీయాలనుకుంది బాబు. ఇక ముందుకు వెళ్ళడం మంచిది కాదు. మంచోరులాగా ఉన్నారు. నా మాటని వెనకెడతారండి. సాంబయ్య నువ్వేం కంగారు పడకు, అదేమిటో నేను వెళ్ళి చూసొస్తాను. బాబు వెనకండి బాబు. బాబు బాబు సాంబయ్య బాబు 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 నా మాట వినండి బాబు. వద్దు బాబు, వద్దు బాబు, వద్దు బాబు. ఇక్కడికి వెళ్ళొద్దు బాబు. వెళ్ళొద్దండి, తిరిగి వెళ్తానండి బాబు. పర్లేదు, నేను వెళ్ళొస్తాగా. మీరు వెళ్తే నాకు తిక్కెవరు బాబు. భైరవా సాంబయ్యకి తోడుండు, నేను వెళ్ళొస్తాను. కుక్క ఎవరు నువ్వు? తామరెవరు బాబు? అసలు నువ్వెవరు? మాది చంద్రపాడు బాబు. ఆవు తప్పిపోతే అడవిలో వెతుక్కుంటూ ఉంటే పొద్దుపోయింది. పొద్దుపోతే ఇక్కడ దెయ్యాలు తిరుగుతాయి బాబు. అందుకే భయం వేసి పొల్లలతో మంట పెట్టుకుని దుప్పటి ముసుకేసుకుని అరచేతిలో ప్రాణాలు ఉంచుకుని ఇక్కడ కూర్చున్నాను బాబు. మీకు పుణ్యం ఉంటుంది బాబు, నన్ను కాస్త మా ఊళ్ళో పడైంది బాబు. సరే పద. ఎవరిది? కిట్టయ్య నువ్వా? సాంబయ్య ఇవాళ నేను చచ్చినట్టే అనుకున్నాను. సమయానికి ఈ బాబుగారు వచ్చి కాపాడారు. పదండి ఊళ్ళోకి వెళ్ళి మాట్లాడుకో. పదండి పదండి రండి. ఎక్కడ ఎక్కడి బాబు? అది ఒక పాట వినిపిస్తా ఉంది బాబు, అది దెయ్యం పాట. రాజాగారి బంగ్లా నుంచి వినిపిస్తాను. తొందరగా రండి బాబు. ఎక్కడి బాబు? రండి బాబు.
అమ్మో ఏమంటే ఈ మధ్య వర్షాలు ఎక్కువైపోయి చెరువు బలే నిండిపోయింది కదా మరెవరో ఎక్కడి నుంచి వచ్చారో కానీ సమయానికి నా బిడ్డను కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తీరటం లేదు బాబు. బాబు తమరెవరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు జీవన్ కుమార్. వైద్య సౌకర్యం లేని ఇలాంటి మారుమూల పల్లెల్లో సేవ చేయాలని వెతుక్కుంటూ వచ్చాను. మా పల్లెనే వెతుక్కుంటూ రావడంలో మీ ఉద్దేశం? ఇక్కడ డాక్టర్ లేడని తెలుసుకున్నాను, అందుకే వచ్చాను. అలాగా బస్తీలో పెరిగిన వాళ్ళకి మన పల్లెలో అన్ని సౌకర్యాలు అమరవు కదా, ఎలా ఉంటారు? మీతో పాటే నేను. బాగుంది. ఇంతకీ మీ కులం గోత్రం వగైరాలు? సర్పంచ్ గారు, జననం నా కులం, మరణం నా గోత్రం. ఈ కులగోత్రాల మధ్య వైద్యం చేయటమే నా ధర్మం. బాగుంది. వివరాలు అడగడం ధర్మం కాదనుకోండి, కానీ ఏదో అడిగాను, ఏమనుకోకండి. ఇకపోతే మా పల్లెలో మీరుండడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కాకపోతే మీరుండలేరు. కారణం ఏముంది? పొద్దు కొండల్లో పడితే గుండెల్లో భయం, నిశిరాత్రి సమయానికి దయ్యాలు భూతాలు తిరుగుతూ మా పల్లెనే గొల్ల చేస్తున్నాయి. మేమైతే అలవాటు పడిపోయాం, ఈ పల్లెకి అంకితం అయిపోయాం. మీరెలా ఉంటారు డాక్టర్ గారు? సర్పంచ్ గారు, అవన్నీ మేము చెప్పామండి. అయినా డాక్టర్ గారు ఈ ఊళ్ళో ఉండటానికే ఇష్టపడుతున్నారు. అవునండి. తమరు సెలవిస్తే సరే, ఆయన అంత పట్టుదలతో ఉంటాను అంటే నాకేమిటి అభ్యంతరం? అలాగే ఉండండి డాక్టర్ గారు. థ్యాంక్స్ అండి. గోపన్నా, అయ్యా డాక్టర్ గారికి ఆ పాత డాక్టర్ గారు ఉండే నీళ్లు చూపించు. చెప్తాం బాబు. డాక్టర్ గారు ఆ ఇంట్లో ఉండండి,
అదైతే పల్లెకి సెంటర్లో ఉంటుంది. అలాగేనండి, వస్తాను. వస్తామండి. మంచిది. అయ్యా, ఎందుకైనా మంచిది, ఈ డాక్టర్ మీద ఒక కన్నేసించండి. ఇక్కడ పడుకో. సుశీల, నా మాట వినవే, నన్ను ఇంట్లో పడుకొని. అదే కుదరదు, ముందు బయటకు వెళ్తావా లేదా? వెళ్ళవా? సుశీల, నన్ను ఇంట్లో పడుకొని ఇవ్వే, ఊరంతా దెయ్యాలే, ఇక్కడ పడుకుంటే నన్ను తినేస్తాయే, నీకు పుణ్యం ఉంటుందే. ఆ శేషుబాబుతో తిరగొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? వాళ్ళు డబ్బున్నోళ్ళు, ఏం చేసినా చెల్లుద్ది. మన కుదరదు, వెళ్ళదంటే వినకుండా ఆయన అంటే తిరుగుతావా? ఆ శేషుబాబుతో తిరగడం మానేస్తేనే నీకు ఇంట్లో చోటు, నా పక్కల పడక. పద చెప్పుడు ఎక్కువగా ఉంది, తెలియాలి వస్తాయే, తను తినేస్తాయే, తలుపు తీవే. తలుపు లేదే తడకాలేదు, బయటపడతావు. గజ్జల చెప్పుడు దయ్యం వచ్చేసింది. సంతు లేక యున్న సకలము యథము. భైరవ, నువ్వు ఇక్కడే ఉండు.
పూజారి గారు పూజారి గారు ఎవరు డాక్టర్ బాబు మీరా ఏమిటి ఈవేళప్పుడు ఆలయానికి వచ్చారు ఏం లేదు పూజారి గారు ఒక ముసుగాకారం మీద ఊళ్ళోకి వస్తే వెతుక్కుంటూ ఇలా వచ్చాను బాబు రాత్రిపూట బయటికి రాకండి పిశాచాలు తిరుగుతూ ఉంటాయి మరి మీరెక్కడున్నారేం పూజారి గారు అదే ఈ మధ్య బందిపోట్లు ఆలయాల మీద పడి విగ్రహాలు దోచుకుంటున్నారు కదా అందుకని అమ్మవారి మీద భారం వేసి ఇక్కడ పడుకున్నాను పెద్దవాడిని నాకేం పర్వాలేదు నాయన మీరు వెళ్ళండి బాబు అలాగే పూజారి గారు భైరవా కమ్ ఆన్ ఏయ్ టింగ్రంగా టింగ్ అదేంటి అలా ఉన్నావేంటి టింగ్ టింగ్ చెప్పవా టింగ్ 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 చెప్పమంటుంటే నీ మూలంగా నా పిల్ల నన్ను కొడుతుందా పంచలో పడుకో పెడుతుంది బాబు నవ్వావంటే ఇక నీకు నాకు టింగ్ టింగ్ ఆ మాత్రం దానికి బాధపడిపోతాయట్రా టింగ్ 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 డబ్బు చూపించి టింగ్ టింగ్ లాటిస్తానంటి నేనేం డబ్బు మనిషిని అనుకున్నావా టింగ్ ఏం చేయాలి నాతోరా
చెబుతా దూకి దేన్న లాక్కురమ్మన్నావు డబ్బు కోసం అంత పని చేస్తే అయాల డాక్టర్ అడ్డుపడి ఒళ్ళు ఓనం చేశాడు ఇవాళ ఆడనే సంపటానికి వెళ్తే ఆ కుక్కొచ్చి పడింది బాబు మీ డబ్బుకు ఒక దండం మీ ఊరికి ఒక దండం మీకు ఒక దండం నీ సంగతి ఏమిటి కస్టమ్స్ వారు 400 తుపాకులు ఉన్న బాక్సును రేపు సాయంకాలం ఎయిర్పోర్ట్ నుంచి కస్టమ్స్ ఆఫీస్ తీసుకెళ్తున్నారు అవి మనం దోచుకుంటే మనకి ఉపయోగపడతాయి దొరా సావాయ్ చంద్రి రాజు నీ సమాచారం ఏమిటి నా అంచనాకు తగిన ఆచూకీ దొరకలేదు దొరా నువ్వేదో వీళ్ళందరికంటే గొప్పవాడు అనుకుంటే ఒట్టి చేతులతో వచ్చావా రాజు తీసుకో చంద్రి ఏమిటిది మల్లు రాజుకున్న ఆలోచనలకి మెచ్చి ఇచ్చాను అంటే అర్థం కాలేదా రాజు సరిగ్గా చెప్పు దొరా ఇంతవరకు ఏమటా దోచనంత పెద్ద మొత్తం దోచడానికి సరైన మార్గం ఆలోచిస్తున్నాను మల్లు అర్థమైందా ఆశెప్పుడు అంత గొప్పదిగా ఉండాలి అలాంటి వాళ్ళే మనకు కావాలి రాజు నీ ప్రయత్నం మానకు సరేనమ్మ నేను అనుకున్నది సాధిస్తాను వస్తాను ఏ భైరవా
పెద్ద మనిషిలాగా బయట నిలబడి అరుస్తావు? లోపలికి రాచుగా రా. ఆ భైరవా, నేను క్యారియర్ కట్టాను. పై గిన్నెలో ఉన్నది నీకు, క్రింద గిన్నెలో ఉన్నవి డాక్టర్ బాబుకి. తీసుకెళ్ళివ్వు సరేనా? ఆగాగు, నువ్వు నాకు ఇంకో సాయం కూడా చేసి పెట్టాలి. ఈ చీటీ తీసుకెళ్లి డాక్టర్ బాబుకి ఇచ్చి సాయంకాలం కొండ మీద ఉన్న గుడి దగ్గరికి రమ్మని. తీసుకోండి బాబు, అక్కర్లేదులే సాంబయ్య. బాబు, ఆ రోజు మా ఆయన బండెక్కినందుకు మీరు 100 రూపాయలు ఇచ్చారు. ఈరోజు వైద్యం చేసినందుకు మాకున్నంతలో మేము ఎంతో కొంత ఇచ్చుకోవాలిగా, తీసుకోండి. నర్సమ్మ, నేను వైద్యం చేయటం మీ డబ్బు కోసం కాదు, నా తృప్తి కోసం. గండాలు బాబు, రేపు మళ్ళీ వచ్చి కట్టి కట్టించుకెళ్ళు. అలాగే బాబు. ఓహో, క్యారియర్ తెచ్చావా? అబ్బా, గుమగుమలాడిపోతుంది. ఏమైనా స్పెషల్ తెచ్చావా? ఏమిటి, ఏదో చీటీ కట్టించుకొచ్చావు? భైరవ, ఆ రోజుల్లో మేఘ సందేశం, హంస దూత్యం ఏవో జరిగాయి, ఇప్పుడు భైరవ సందేశమా? బాగుంది. నచ్చిన పిల్ల రమ్మంటే రాననేవాడెవడు చెప్పు. ఏమిటిది, మరీ ఇంత చనువు తీసుకుని చేయేస్తున్నారు? చేయితేయండి డాక్టర్ బాబు. అవునే, ఆ డాక్టర్ గారు ఇక్కడికి వచ్చే లోపలి నువ్వు నాకు లొంగి. చేయి బాబు, నువ్వంటేనే నాకు కోపం, అసహ్యం, ద్వేషం. మరీ అది ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. ఏంటి, నేనంటే నీకు అసహ్యమా? ఎప్పటి నుంచో వెంటబడుతుంది నన్ను కాదని, నిన్న కాక మొన్నొచ్చిన ఆ డాక్టర్ గారి మీద ప్రేమలు అలకపోస్తావు? తప్పమ్మా, మా తోటలో పండిన పండు మా సొంతం అయినట్లే మా పల్లె పిల్ల మా సొంతం. ఎక్కడి నుంచో వచ్చిన వాడికి ఈ దోర పండుని దోరకనివ్వను, నేనే తింటా. ఎలా తప్పించుకుంటావు చూస్తాను. నన్ను చూడు.
డాక్టర్ బాబు, మీతో ఏవేవో మాట్లాడాలని మీ మనసు తెలుసుకోవాలని కబురు పంపాను. కానీ మీ మనసు తెలుసుకోకుండా మీతో ఏమీ మాట్లాడకుండానే మీకు దగ్గరయ్యాను. డాక్టర్ బాబు, నన్ను విడిచిపెట్టకండి. లక్ష్మి, అనుకోకుండా కలిసిన మనం అనుకోకుండానే ఒకటయ్యాం. ఇక నుంచి మంది ఒకే మాట ఒకే పాట. రండి పూజారి గారు, నమస్కారం. అమ్మా నాగలక్ష్మి, పూజారి గారు వచ్చారు, కుర్చీ తీసురా అమ్మా. వస్తున్నా నాన్న. బాగున్నారా? కూర్చోండి. శివయ్య, నీ కష్టాలు గట్టెక్కినాయ్యా. మీ అమ్మాయి అదృష్టవంతురాలు. ఏమిటండి? నరసింహమూర్తి గారు మీ అమ్మాయిని కోడలు చేసుకోవాలనుకుంటున్నారా? ముహూర్తాలు పెట్టుకోవడానికి నిన్ను తీసుకురమ్మన్నారు. నిజంగా అంత అదృష్టమా పూజారి గారు? పూజారి గారు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అమ్మా, అదేమిటమ్మా? అంత గొప్ప సంబంధం కోరొస్తే కాదంట మంచిదా? పూజారి గారు, మీరు వచ్చారు కాబట్టి మర్యాదగా చెప్పి పంపిస్తున్నాను. అదే ఆ నరసింహమూర్తి వచ్చుంటే చెడమడా తిట్టి పంపించేదాన్ని. అమ్మా నాగలక్ష్మి, తప్పమ్మా, అలా అనకూడదు. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నువ్వు వచ్చేంత వరకు నేను బ్రతుకుంటేగా. అమ్మా నాన్న, ముందు పూజారి గారిని పంపించేయండి. పూజారి గారు విన్నారుగా. సరే శివయ్య, వెళ్ళొస్తాను. మరోసారి ఆలోచించండి. వస్తానమ్మా. ఎప్పుడూ లేని అంత కోపంగా మాట్లాడావు. నాన్న, ఆ నరసింహమూర్తి నన్ను కోడల్ని చేసుకోవాలనుకోవడం ప్రేమతో కాదు, పగతో. పగతోనా? అవును నాన్న. ఆ శేషబాబు ఎప్పటి నుంచో నా వెంట పడుతున్నాడు. ఎంత చెప్పినా వినిపించుకోకుండా నిన్న కొండ మీద గుడి దగ్గర నన్ను పట్టుకుని నానా రభస చేశాడు. అలాగా? అవును నాన్న. అప్పుడు డాక్టర్ బాబు వచ్చి కాపాడారు. వాళ్ళు కలిమి బలిమి ఉన్న వాళ్ళమ్మా, అందుకే అంత కండ కావరు. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు తీసుకున్న కోతులో వాళ్ళు పడకమాను. ఇప్పుడు చెప్పు నాన్న, నేను ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడం తప్ప? కాదమ్మా కాదు, వారం తిరగకుండా నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. అలాగే నాన్న. నాన్న, డాక్టర్ బాబు గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయనకేమ్మా, బంగారం. నీ ప్రాణాన్ని మానాన్ని కాపాడిన దేవుడు. నాన్న, ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాను నాన్న. అమ్మా, నాకు ఇష్టమే. కానీ ఆయన వివరాలేమిటో పూర్తిగా తెలుసుకోకుండా మనం తొందరపడితే నలుగురు నాలుగు విధాలు అనుకుంటారేమోనని భయంగా ఉందమ్మా. నాన్న, ఏనాడు ఏమీ కోరలేదు, ఈ ఒక్క కోరిక తీర్చినాన్న. అమ్మా సరేనమ్మా. ఎలా చేసుకుంటావయ్యా? కుదరదు, కుదరనివ్వను. ఇదిగో డాక్టరు, నీకు ఈ ఊర్లో చోటిచ్చింది రోగాలు నయించేయమని కానీ అమ్మాయిలను ఆకట్టుకోమని కాదు. ఇది నా ఊరు, నా ఇష్టానికి ఎదురులేదు. అందుకే అహంతో పడగెత్తి తిరుగుతున్నారు. అడిగే వాళ్ళు లేకే అడ్డమైన దారులు తొక్కుతూ మీ స్వార్థానికి సుఖానికి ఊరిని వాడుకుంటూ ఉత్తముళ్ళ చలామణి అవుతున్నారు. డాక్టరు, మీరేమిటో మీ ఆలోచనలేమిటో అంచెలంచెలుగా తెలుసుకుంటున్నాను. వాటన్నిటినీ బయటపెట్టి మీ ఊరి జనం ముందే మిమ్మల్ని నిలబెట్టి తీరుతాను. ఏం కూసారా, ఇంతమందిలో మా నాన్నను అంతంత మాట్లాడంటావా? కొండ మీద ఒంటరిగా కూర్చున్న నాగలక్ష్మిని నువ్వు బలాత్కరించావు అని నేను అనలేదు. శేషుబాబు, అప్పుడు నేనొచ్చి నిన్ను చితక్కొట్టాను అని నేను అనలేదే. అది మనసులో పెట్టుకుని మీ తండ్రి కొడుకులు నాగలక్ష్మి జీవితం నాశనం చేయాలనే దురుద్దేశంతో పెళ్లి బేరానికి వచ్చారని నేననలేదే. ఈ ఊళ్ళో తిరిగే సిసలైన పిశాచాలు దెయ్యాలు మీరని నేననలేదే. ఇవన్నీ అనకుండానే నేనన్న మాటలు అంత పెద్ద మాటలుగా ఉన్నాయా శేషుబాబు? డాక్టర్, లేనిపోని మాటలు చెప్పి మా పరువు మీద దెబ్బతీస్తున్నాం. పరువు ఉండాల్సింది మాటల్లో కాదయ్యా, నీ చుట్టూ ఉన్న మనుషుల మధ్య. చూడు ఒక్కసారి వీళ్ళందరినీ చూడు, వీళ్ళంతా మీ ఊరు వాళ్లే కదా. నేనే పరాయి వాణ్ణి. ఒక పరాయి వాడు నీలాంటి పెద్దని నిలదీసి అడుగుతూ ఉంటే, తిడుతూ ఉంటే వీళ్ళంతా నన్ను పట్టి కొట్టకుండా అలా చూస్తూ ఉన్నారంటే మీ ఊరి మనుషుల మధ్య నీకున్న పరువే ఉంటో తెలుస్తూనే ఉంది. అన్యాయాలను అక్రమాలను ఎదుర్కోవటం వీళ్ళకి ఎంత ఇష్టమో నాకు బాగా తెలుస్తుంది. డాక్టరు, ఊరుకుంటే పేట అయిపోతున్నావు. ఏ చంపుతావా? అడ్డొచ్చే వాళ్ళని చంపాలనుకునే నీలాంటి వాళ్ళను కొన్ని వందల మందిని చూశాను. ఇప్పుడు నిన్ను చూస్తున్నాను. చూస్తాను, నువ్వేం చేస్తావో అది చూస్తాను. ఏం చేస్తానా? నీకు ఈ ఊళ్ళో మంచి నీళ్ళు పుట్టకుండా చేస్తాను. తర్వాత నిన్ను ఊళ్ళోంచే వెళ్ళగొడతాను. ఆ తర్వాత నాగలక్ష్మిని నా ఇంటి కొడలు చేసుకుంటాను. నరసింహమూర్తి, పేరులో ఉన్న మనిషిని చంపి మృగాన్ని మాత్రమే పెంచుకున్నందుకు నువ్వు అనాల్సిన మాటే అన్నావు. కానీ మనిషిగా నేను ఇక్కడే ఉంటాను, మంచి కోసం పోరాడతాను, నాగలక్ష్మిని పెళ్ళాడతాను.
నీ కళ్ళు కుట్టేలా ఈ ఊళ్ళోనే పూల పల్లకిలో ఊరేగుతాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. భైరవా ఏమిటి రాజు? నా మీద నమ్మకం ఉంచినందుకు ఈ వేళ పట్టుకొచ్చానమ్మా. బ్రహ్మాండమైన నిధి రహస్యం పట్టుకొచ్చాను. ఏమిటో త్వరగా చెప్పు రాజు. చంద్రపాడు పరిసర ప్రాంతాల్లో ఆ ఊరు రాజాగారి నిధి ఉంది ద్వారా. దాన్ని కొడితే కొన్ని కోట్లు దొరుకుతాయి. ఎలా కొట్టాలో అది కనుక్కున్నావా? చచ్చిపోయిన రాజా సంగతి బాగా తెలిసిన పూజారి ఈశ్వర శాస్త్రి బ్రతికే ఉన్నాడు. వాణ్ణి పట్టుకుంటే నిధిని కొట్టినట్టే. సభాష్ రాజు, చంద్రయ్య, మనం వెంటనే ఆ ఊరి మీద పడి ఆ పూజారి గారిని పట్టుకురావాలి. నీ భయాన్ని, ఈ ఊరికి పెట్టిన భయాన్ని తొలగించడమే నా ధ్యేయం. లక్ష్మి, మన పెళ్లి జరగటం ఖాయం. డాక్టర్ బాబు, వాడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు, అదే నా భయం. లక్ష్మి, వ్యవస్థను మరో మలుపుకి తెప్పాలనుకునే వ్యక్తిని ఎదిరించడం తప్పు కాదు. పైగా ఆ నరసింహాన్ని ఎదిరించింది నీ కోసం కాదు, ఈ ఊరి కోసం. శుభం బాబు, అందరిలోనూ ఉంది శక్తి, అదే ఆ ఆదిశక్తి. ఆ తల్లి దీవెని మీకు ఎప్పుడూ ఉంటుంది. పేరు మోసిన గజదొంగ గజ్జల మల్లాలను ఎదిరించి బతికినోడు లేడరా? వదులు. ఓహో, నువ్వేనా? అవును, నేనేరా. ఆ పూజారిని వదులుతావా, ప్రాణాలు తీయమంటావా? ఆ ప్రాణాలు తీసే ముందు నీ ఎంత గొప్పవాడు వస్తే ఊరికినే వదిలిపెడితే ఎలా? కాస్తన్నా మర్యాద చేయాలిగా. పారిపోయారు దుర్మార్గం. బాబు, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము. నోరు ముయ్యండ్రా, సిగ్గు లేకుండా డాక్టర్ గారి జయజాలు కొట్టారని నా దగ్గరకు చెప్తున్నారా? అప్పుడు మీరేం చేస్తున్నారు? పెదవాలరా, నేను టౌన్కి వెళ్ళి వచ్చేసరికి ఎంత పని జరిగింది? అయినా ఒంటి మీద జంజం పోగు తప్ప ఇంకేహీ లేని ఆ పూజారి కోసం దొంగలు రావడం తలకిందులు చేయడానికి వేసిన ఎత్తయి ఉంటుంది. మల్లు, చంద్రపాడులో ఆ డాక్టర్ బ్రతుకున్నంత వరకు మనకడ్డే వాణ్ణి ముందు పట్టాలి. అవును చంద్రయ్య, మేకను కట్టేసి పులిని పట్టినట్టుగా వాణ్ణి పట్టాలి. మేకెవరో తెలుసుగా? తెలుసు. ఆ రోజు గుళ్ళో పులి పక్కనే ఉందిగా మేక. అవును, ముందు దాన్ని పట్టుకొస్తే పులి దానంతటది వెతుక్కుంటూ వస్తుంది. మీరు వెళ్ళి ఆ రోజు చంద్రపాడు గుడిలో చూసిన పిల్లను తెలివిగా పట్టుకురండి. వెళ్ళండి. అలాగే ద్వారా. పాము వెంటబడిందని పారిపోయి వచ్చారా? సిగ్గులేదు. అది మామూలు పాము కాదురా, వెనక్కి వస్తుందని ముందుకెళితే ఎదురొస్తుంది, ఎదురొస్తుందని వెనక్కి వెళితే పయనించి పడుతుంది. ఆ పాముండగా పిల్లలు పట్టలేం దొరా. ఆపండి, అనుకున్నది అయ్యేంత వరకు నిద్రపోని మనకు దాన్ని పట్టడం ఒక లెక్క. వెళ్ళి
వెళ్ళండి మల్లు ముందు మనం పట్టాల్సింది ఆ పావుని పద చెప్తా నాగిని నాగిని ఇలారా ఇదిగో చూడండి బాబు చూడండి బుట్ట ఖాళీ ఊరి చివర పావులు వదిలొచ్చాను ఇప్పుడు దీన్ని దాన్ని రప్పిస్తాను పిల్లలు పెద్దలు అందరూ గట్టిగా ఒక్కసారి సప్పట్లు కొట్టండి బాబు కొట్టాలి Thank you.
పిటపిటలాడిపోతున్నావే. నీ చిటపటలు మాని మర్యాదగా నాకు లొంగిపో. మంచిగా నా కోరిక తీర్చు. మల్లు, నువ్వు ఏం చేసినా నేను ఆనందిస్తాను, కానీ నేను బ్రతికుండగా ఇలాంటి పనులు చేస్తే నేను సహించను. చంద్రి, చందమామ లాంటి నువ్వుండగా ఇలాంటి దాన్ని కోరుకునే నీచుండు కాదే. ఇలా చంద్రి, అసలు నా మీద నీకెంత ప్రేమ ఉందో తెలుసుకోవాలని వేశానే ఈ ఎత్తు. దీన్ని జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండండి, దీన్ని వెతుక్కుంటూ ఆ డాక్టర్ గాడు వస్తాడు, అప్పుడు చూద్దాం. నాగలక్ష్మి, నాగలక్ష్మి ఎక్కడికి పోయిందబ్బా? ఇంత పొద్దుపోయినా లైట్లు వేయలేదు, తలుపులు తెరిచి ఉన్నాయి. నాగలక్ష్మి, 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 అమ్మ నాగలక్ష్మి, నాగలక్ష్మి, అమ్మ నాగలక్ష్మి, 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 నాగలక్ష్మి. పూజారి గారు, పూజారి గారు, అమ్మ కామాక్షి, కామాక్షి వస్తున్నా. ఎవరండి? ఏమిటి శివయ్య గారు? మా నాగలక్ష్మి ఇంటి దగ్గర లేదమ్మా, ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు. నీకేమన్నా తెలుసేమోనని. ఇవాళ అసలు మీ నాగలక్ష్మి చూడలేదండి. అలాగా, సరే వస్తానమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి తలుపు. అలాగే. ఏంటి లేట్ అయ్యావేంటి? వదలండి అబ్బా, పోండి. ఇవాళ కూడా ఎవరన్నా చూసారా? మరి భయం ఎందుకు? పోండి. నా తల్లి కాదు కదా, కాదు, కాకూడదు. Thank you.
నాగలక్ష్మి నాగలక్ష్మి డాక్టర్ బాబు నాగలక్ష్మి డాక్టర్ బాబు నాగలక్ష్మి ఊర్కో లక్ష్మి ఏమిటి లక్ష్మి ఏం జరిగింది ఎక్కడి నుంచి వస్తున్నావు డాక్టర్ బాబు బందిపోట్లో నన్ను పట్టుకెళ్లారు ఈ నాగిని భైరవ వచ్చి నన్ను కాపాడాయి అలాగా లక్ష్మి వాళ్ళు ఉండే చోట ఎక్కడో గుర్తుపట్టగలవా తీసుకువెళ్ళేటప్పుడేమో మత్తు పెట్టారు ఇప్పుడేమో చీకట్లో వచ్చాం తెలీదు డాక్టర్ బాబు డాక్టర్ చంద్రరామ్ ఏమను అమ్మా అవును ఇన్స్పెక్టర్ గారు మా నాన్న బ్రతుకుంటే వీళ్ళ పెళ్లికి ఎక్కడ అడ్డుపడతాడో నన్న భయంతో కావాలనే మా నాన్న చంపాడు డాక్టర్ కావాలంటే వీళ్ళందరినీ అడగండి పంచాయతీ దగ్గర గొడవ జరిగిందో లేదో తెలుస్తుంది ఏం సంభయ అవునండి ఆ రోజు పంచాయతీలో గొడవ జరిగిన మాట నిజమేనండి అయినా బంగారం లాంటి సుశీల్ని ఎందుకు చంపాల్సి వచ్చిందంట మా నాన్నను చంపడం చూసి అడ్డుపడి ఉంటుంది చంపేశాడు డాక్టర్ గారు ఇదంతా నిజమేనా ఇన్స్పెక్టర్ పంచాయతీ జరిగింది గొడవ జరిగింది నిజమే కానీ హత్యలు మాత్రం నేను చేయలేదు బాబు అప్పుడే చచ్చి నెత్తుర్లో పడి ఉన్న వీళ్ళని రాత్రి నేను కళ్ళారా చూశాను అప్పుడు డాక్టర్ బాబు అక్కడ లేడు బాబు లేడు అంత రాత్రి వాళ్ళు మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి కాబోయే మావ కదా తోడేళ్ళు ఉంటాడు బాబు ఇన్స్పెక్టర్ గారు ఇది వీళ్ళిద్దరూ కలిసే చేస్తుంటారు డాక్టర్ ఈ శేషబాబు ఊరి మనుషులు మీ ఇద్దరి మీద అనుమానం వ్యక్తం చేశారు కనుక అరెస్ట్ చేయక తప్పదు మై డియర్ ఇన్స్పెక్టర్ ఈ ఊరందరికీ తెలిసింది నేను ఒక డాక్టర్గా బట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ ఏ సిఐడి ఆఫీసర్ ప్లీజ్ టు మీట్ యూ కానీ ఒక హంతకుడిగా మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు ఈ చచ్చిన సుశీలకి మగుణ్ణి వీళ్ళిద్దరినీ చంపిన మగాణ్ణి నువ్వు చంపావా చెడిపోయిన ఈ శేషుబాబుతో తిరిగి నేను చెడిపోయానని నా పెళ్ళం సుశీల ప్రతిరోజు సందకాడి నాకు కూడు పెట్టి బయటికి నెట్టి తలుపేసుకునేది నేను మారితే గాని దాని పక్కలో చోటు లేదని పంచలో పడుకోబెట్టేది నా పెళ్ళం సుశీల పొద్దు గూకితే మల్లెపూలు తెల్ల చీర కట్టుకునేది ఆ తీరు పేరు చూసి నిజమేనని భ్రమపడ్డాను ఎన్నాళ్ళిలా పంచలో భయపడుతూ పడుండాలని ఆ రోజు రాత్రి గట్టిగా మళ్ళీ మళ్ళీ తలుపులు కొట్టాను కిటికీ తలుపులు తెరుచుకున్నాయి లోపలికి చూశాను పక్క మీద నా పెళ్ళం లేదు పక్క మీద ఉండాల్సింది ఇంతలో ఏమైందా అని గోడెక్కి లోపలికి దూకాను అదే జరిగింది ఇన్స్పెక్టర్ గారు వీడు తాను చేసిన తప్పులు బయటికి పక్కకుండా పెత్తనం పేరు మీద మా ఊరి వాళ్ళందరి నోళ్ళు మొయిస్తూ ఉంటే ఈ పెద్ద మనిషిని చంపి మా ఊరికి మేలే చేశానండి నేనేదో చెడిపోయానంటూ నన్ను వెలేస్తూ వచ్చిన నా పెళ్ళాన్ని చంపి ఇలాంటి పెళ్ళాలందరికీ బుద్ధి వచ్చేలా చేశాను శేషుబాబు ఇకనైనా తెలుసుకో నీకు ఇలాంటి చావు రాకుండా ఉండాలంటే మారి మనిషిగా బ్రతుకు లేకపోతే నీ బాబుకి పట్టిన కథ నీకు పడుతుంది
ఇన్స్పెక్టర్ గారు, ఆ బేడీలు నాకేయండి. నాకు ఏంటి సార్ టింగ్ టింగ్? నేరాలు ఒప్పుకుని మంచి పని చేశాం. సారీ సార్. ఆ డాక్టర్ గారే సిఐడియా, మనకే మస్కా కొట్టాడు. మల్లు, అందువల్లే వాడు అంత ధైర్యంతో మనల్ని ఎదిరించగలిగాడు. ఎదిరించిన వాడిని కత్తిరించటమే మన పని. లక్ష్మి, రెండు రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. ఆకలి లేదంటా వింటమ్మా, తినమ్మా. అమ్మా, ఇంకా ఎందుకమ్మా ఆశ? ఎక్కడి నుంచో వచ్చాడు, తన పని చూసుకోవడానికి డాక్టర్ అన్నాడు. ఆ మాట ఈ మాట చెప్పి నిన్ను వల్లో వేసుకున్నాడు. పెళ్ళని మురిపించాడు, తన దాన్ని తనిపోయాడు. ఇక మర్చిపో అమ్మా. డాక్టర్ బాబు ఎక్కడ? చెప్పకుండా వెళ్ళిపోయి ఇప్పుడా రావడం? ఎన్నాళ్ళైంది ఊరెళ్ళి, నేనేమైపోవాలని మీ ఉద్దేశం? నలుగురు నాలుగు రకాలుగా అంటుంటే అవమానంతో బాధతో కుమిలి చస్తున్నాను. నా బాధకు నన్ను వదిలేసి ఆయన మాత్రం సంతోషంగా ఉన్నారా? చెప్పు భైరవా, చెప్పు. ఇంత తెలివిచ్చిన ఆ దేవుడు నీకు నోరు లేకుండా చేశాడు. పద, ఆయన దగ్గరికే వెళదాం. ఆగమ్, ఇంత రాత్రి వేళ నువ్వు వెళ్ళటం మంచిది కాదు. నాగిన వస్తుందేమో, నువ్వు ఇక్కడే ఉంటు, నేను వెళ్ళి తీసుకొస్తాను. భైరవ పద, పద.
ఎవరు చేస్తున్నారు ఈ పని? మర్యాదగా చెప్తావా లేదా? మర్యాదగా చెప్పు. సాంబయ్య కాదు ఈ ఊళ్ళో ఉండే కిష్టయ్య రత్తయ్యలు కూడా ఇదే వేషాల్లో ఏదో నాటకం ఆడుతున్నారు నా కళ్ళ ముందే చచ్చిపోయారు డాక్టర్ బాబు అవును నాగలక్ష్మి అమ్మా నాగలక్ష్మి నాగలక్ష్మి నాన్న గొంతులో ఉంది నాగలక్ష్మి నాగలక్ష్మి అమ్మా నాన్న అమ్మా లక్ష్మి సమయానికి వచ్చావు తల్లి డాక్టర్ బాబు మా నాన్నను కాపాడండి హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి వద్దమ్మా నే చెప్పేది వినండి లక్ష్మి లక్ష్మి నువ్వు నా సొంత బిడ్డవి కాదమ్మా అవునమ్మా
చచ్చే ముందు నీకు నిజం చెప్తాను. డాక్టర్ బాబు చనిపోయిన రాజా గారి బిడ్డే ఈ లక్ష్మి. పూజారి ఈశ్వర శాస్త్రి కూడా ఈ నిజం తెలుసు. నా తల్లిని నువ్వే పెళ్లి చేసుకోవాలి బాబు. తప్పకుండా చేసుకుంటాను బాబు. నీ చేతులు కలిపాను, నాకు ఆనందం చాలు బాబు. బాబు ఎన్నో ఏళ్లుగా ఎవ్వరికీ అంతు చిక్కకుండా ఈ ఊళ్ళో దెయ్యాల్లా భూతాల్లా తిరుగుతూ అందరినీ భయపెడుతున్నది మా ఊరి మనుషులేనని నాకిప్పుడే తెలిసింది. ఈ రాత్రి వాళ్ళ పని ఎందుకు చేస్తున్నారో కనిపెట్టి మా ఊరిని కాపాడండి బాబు. అమ్మా మీ ఇద్దరు ముందు ఈ పని చేస్తానని నాకు నాకు మాట ఇవ్వండి. అలాగే మీరు కోరినట్టే చేస్తాను. చాలు. లక్ష్మి బాధపడకు, మీ నాన్నకిచ్చిన మాట నిలబెట్టాలి, నేను వచ్చిన పని నెరవేరాలి. దారి తీస్తున్నాయి అంటే ఆ దెయ్యం ఈ గుళ్ళో ఉందన్నమాట. ఎంతకాలం తప్పించి తిరగలను? ఏదో ఒక రోజు ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. డాక్టర్ నువ్వు ఇక్కడ కూడా వచ్చావా? రే చెప్పు, మీరందరూ కలిసి ఇంత నాటకం ఆడటానికి కారణం ఏమిటి? చెప్పు. చెప్పవా? తిరిగి మోసాలు లెక్కట్టు, స్వామి ద్రోహం చెయ్యలేను. నాగలక్ష్మి, కామాక్షి, ఏమిటిదంతా? ఏ జన్మలోనూ చేసుకున్న పాపం. వివరంగా చెప్పండి. డాక్టర్ గారు, చనిపోయిన రాజా గారి నిధిని గురించి మా నాన్నగారికి తెలుసని దానికోసమని 16 ఏళ్ల నాడు మా నాన్నగారిని బంధించారు. బంధించిన మా నాన్నగారు బ్రతికుండాలంటే ప్రతిరేయి దెయ్యంలా తిరుగుతూ పాడుతూ ఊరి జనాన్ని భయపెట్టాలన్నారు.
తన తండ్రి కోసం ఎన్నో రాత్రులు ఎలా గడిపాను. కామాక్షి, డాక్టర్ గారు, మా నాన్నగారి చీకటి ప్రతికి వెలుగు చూపించండి, రండి. నాన్నగారు, 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 మా కామాక్షి వీళ్ళెవరమ్మా? నాన్నగారు, ఈమె శివయ్య గారి కూతురు నాగలక్ష్మి. నువ్వా? నువ్వా అమ్మా? శివయ్య కూతురు నాగలక్ష్మి నువ్వా అమ్మా? పొట్టిళ్ళలో ఉన్నప్పుడు చూశాను, నాగలక్ష్మి అని నేనే నీకు పేరు పెట్టాను. నువ్వా తల్లి? నువ్వా అమ్మా? అవును తాతయ్య గారు, నేను రాజాగారి బిడ్డనని ఆ సంగతి మీకు తెలుసునని నాకు తెలిసింది. శివయ్య చెప్పాడమ్మా? అవును. కన్న వాళ్లకు దూరమై ఇలా నేనెందుకు పెరిగాను తాతయ్య గారు? చెప్తానమ్మా. అమ్మా, వీరెవరు? మీ ఊళ్ళో ఇన్నేళ్లుగా తిరుగుతున్న దెయ్యాలని దొంగల్ని పట్టుకోవడానికి వచ్చిన సిఐడి ఆఫీసర్. అలాగా, సంతోషం బాబు. ఒక క్షణం. అమ్మా, జగన్మాత, ఆదిశక్తి, రండి బాబు, రండి బాబు. ఇది రాజాగారి వంశీకులు పూర్వం ఎప్పుడో గుప్తపరిచిన నిధి రహస్యం తాలూకు చిత్రం. మా రాజాగారి వీపు మీద పచ్చపోసుండేది. ఈ తల్లి పుట్టబోయే రోజే రాజాగారి నిధి విషయం నాతో ప్రస్తావించి చిత్రం చేసి తెలియచెప్పమని నన్ను కోరారు. కానీ ఇంతలో దురదృష్టవశాత్తు మా సంభాషణ అంతా అప్పుడే ఊరి నుంచి వస్తున్న రాజాగారి బావమరిది శ్రీధర్ చాటు నుంచి వినటం జరిగింది. నిధిని తానే కాజేయాలన్న దుర్బుద్ధి పుట్టింది ఆ దుర్మార్గుడి. అందుకే లోపలికి రాకుండా వెళ్ళిపోయి డబ్బిచ్చి నౌకర్లందరినీ ఆకట్టుకున్నాడు. రాత్రి ప్రసవేదంలో ఉన్న రాణిగారిని రాజాగారి కారులో బస్తీకి తీసుకెళ్తున్నారు. కారులో పెట్రోల్ ముందే తీయించాడు శ్రీధర్. కారు ఊరు బయటికి వెళ్ళి ఆగిపోయింది. శ్రీధర్ మనుషులు రాజాగారిని దారుణంగా చంపి శవాన్ని లాకుల్లో వేశారు. రాణిగారు రోడ్డు మీదే ఈ బిడ్డని ప్రసవించి కన్ను మూశారు బాబు, కన్ను మూశారు. నాగేంద్రుడు ఈ బిడ్డను శివయ్య దగ్గరకు చేర్చాడు. పెంచమని నేనే సలహా ఇచ్చాను. కానీ ఆ మరుసటి రోజే రాజాగారి బావమరిది నన్ను నిర్బంధించి తర్వాత ఇక్కడికి తీసుకొచ్చాడు. రోజు నాకు ఈ చిత్రాన్ని చూపించి నిధి రహస్యం ఏమిటో చెప్పమని నన్ను ఎన్నో రకాలుగా చిత్రహింసలు పెట్టాడు బాబు. కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా రహస్యం అతనికి చెప్పదలుచుకోలేదు, చెప్పలేదు బాబు. రోజు అమ్మాయి చేత పూజా ద్రవ్యాలు తెప్పించుకుంటూ ఈ బందికానా నుండి ఎప్పుడు విడుదల కలుగుతుందా, నిధికి అసలు వారసురాలు ఎప్పుడు వస్తుందా అని ఆఖర్నిశలు అమ్మవారిని పూజిస్తూ ఎదురు చూస్తున్నారు బాబు. ఇన్నాళ్ళకి ఆ శక్తి కరుణించి మిమ్మల్ని పంపించింది బాబు. ఆ దుర్మార్గులు ముందు ఈ గదిని కట్టి ఇక్కడి నుంచి ఈ గుడికి దారి చేశారు. ఈ గుడి మార్గం ఎవరికీ తెలియకుండా ఉండాలని నేను ఇంకా బ్రతికే ఉన్నాన్ని ఊరి జనాన్ని నమ్మించడం కోసం నా రూపంలో గుళ్ళో వాళ్ళ మనిషిని ఉంచారు బాబు. శాస్త్రి గారు, ఆ రాజాగారి బామ్మరిది ఎక్కడుంటాడో మీకు తెలుసా? లేదు బాబు, తెలీదు. కానీ వాడు వాడు అనుచరులు రోజు ఇక్కడికి వస్తూనే ఉంటారు, నన్ను వేధిస్తూనే ఉంటారు. తాతయ్య గారు, మనం ఇక్కడి నుంచి తొందరగా బయటపడదాం. అవునమ్మా, నేనింకా ఇక్కడే ఉంటే ఆ దుర్మార్గులు నన్ను ఎంతో కాలం బతకనివ్వరు. అందుకే మీ నాగవంశపు నిధిని వారసురాలివైన నీకు చెందేటట్టు చూడటం నా బాధ్యత. పదమ్మా బాబు, రండి రండి. Thank you.
నాగిని నాగిని ఇక్కడ ఉందంటే అవునమ్మా ఇదేదో దైవ ప్రేరణలా ఉంది బాబు అక్కడేదో రహస్యం ఉంటుంది చూడండి నాగిని పద బాబు తరం నాటివో ఎన్ని వందల ఏళ్ల క్రితం కట్టారో గాని బాబు బాబు ఈ చిత్రంలో ఉన్న ప్రకారం ఈ రెండు పడగల గుర్తే ఈ రెండు బురుజులు ఈ సూర్యునికి అర్థం తూర్పు దిక్కు అని ఆ ఎదురుగా ఉన్న మూడు కొండలే ఈ నాగులు వంకలకు సంకేతం ఈ మణి స్థానమే నిధి స్థానమై ఉంటుంది అంటే ఆ కొండ ప్రక్కన ఉంటుంది రండి బాబు ఎక్కుదాం బాబు అదిగో అటు చూడండి బాబు ఇదే నాగవంశం గుర్తు ఈ శిలా పరిసర ప్రాంతాల్లోనే ఏదో రహస్య మార్గం ఉండుంటుంది ప్రయత్నించండి బాబు మణిస్థానం నాగప్రతిష్ఠ చేసి గుప్తపరిచిన నిధి ఇక్కడే ఉండి ఉంటుంది పదమ్మా పదమ్మా అమ్మా ఇప్పుడు నాగదేవునికి శాంతి జరగాలి పవిత్రమైన ఈ నాగమంత్రాన్ని మనసులో ధ్యానించు పూజ నే చేయిస్తాను ఓం వచ్చినట్టు యోజన విస్తీర్ణమై శాఖ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవగుణ విశేషణ విశిష్టాయ సూర్యుడు శ్రీమాన్ భారద్వాజ పుత్ర నాగలక్ష్మీ నామధేయ
నాగదేవుడు అనుగ్రహించాడు. నాగిని ఇక్కడ ఉందంటే ఆ నిధి నాగప్రతిమ కిందే ఉండి ఉంటుంది. ప్రయత్నించమ్మా. పదండి బాబు. భైరవ ఇక్కడే ఉంది. అమ్మా, నాగదేవుని స్మరించి నిధి అందుకో అమ్మా. పాపిష్టివాడా, నువ్వొచ్చరా ఇక్కడ కూడా వచ్చావా? ఏయ్ పిచ్చి శాస్త్రి, మొదట మేము అడిగినప్పుడే ఆ నిధి రహస్యం మాకు చెప్పినట్టయితే నీ ఒక్కడి ప్రాణమే పోయిండేది. కానీ ఇప్పుడు వీళ్ళందరి ప్రాణాలు బలైపోతున్నాయి. అలా ఎన్నటికీ జరగదు బాబు. నేను చెప్పానే, రాజాగారి బావమరిది శ్రీధర్ వీడే. అవును, నేనేరా? నా తెలివితేటలతో దయ్యాన్ని భూతాన్ని హస్తాన్ని సృష్టించి మిమ్మల్నందరినీ హెడలు కొట్టిన వాడిని నేనేరా? ఈ గజదొంగ గజ్జల మల్లన్న కూడా మోసపోయి అసలైన పూజారి అనుకుని నా అసిస్టెంట్నే పట్టుకెళ్ళాడు నిధి రహస్యం తెలుసుకోవాలని. అది తెలిసి నేనే వెతుక్కుంటూ వాళ్ళ స్థావరానికి వెళ్ళా. జరిగిందంతా వాళ్లతో చెప్పాను. నువ్వు చెప్పేదంతా నిజమేనా? ష్యూర్, ఇప్పుడే నిరూపిస్తాను. వచ్చారా బాస్? చూశారుగా, ఇంత నాటకం ఆడుతున్నది ఆ నిధి కోసమే. ఎన్నేళ్ళు ఎదురు చూసినా పూజారి గాడు నిధి రహస్యం చెప్పటం లేదు. అనుకోకుండా ఇప్పుడు మనం కలిసాం కనుక నా బుద్ధి బలానికి మీ కండబలాన్ని కలిపి ఎలాగైనా నిధిని బయటకు తీద్దాం, సమానంగా పంచుకుందాం. సరేనా? సరే. కాబట్టి మర్యాదగా పెట్టి మా చేతికిచ్చి మీరు ప్రాణాలతో బయటపడచ్చు. మా గొంతులో ఊపిరుండగా ఈ నిధి మాత్రం నీకు దక్కదు.
నువ్వేదో సిఐడీ అని ఏదో చేయాలనుకుంటున్నావేమో. నీ బాబు లాంటోళ్ళను చూసిన ఈ గజితంలో గజ్జల మల్లన ముందా నీ పొగరు. ఈ గడ్డ మీద పుట్టి పెరిగిన బిడ్డను, ఒకప్పుడు మీలాంటి దుష్టుణ్ణి, ఇప్పుడు మారి మనిషినై వేళనాదుకోవటం కోసం మిమ్మల్ని ఎదిరించడానికి వచ్చిన మగాణ్ణి, మీ వాళ్ళందరినీ తుపాకుల కింద పడేయమని చెప్పు, లేదా ముందు మీరు చేస్తారు. పారేయండి. Randy!
శేషబాబు అవును లక్ష్మి చచ్చిపోయే ముందు ఒక మంచి పని చేశానన్న తృప్తితో చచ్చిపోతాను లక్ష్మి నీ బ్రతుకు నాశనం చేయాలని నీ వెంట పడి తిరిగిన నేను నీ బ్రతుకు నిలబెట్టే అదృష్టాన్ని పొందానన్న సంతృప్తితో శేషబాబు డాక్టర్ బాబు మీ ఇద్దరిని విడదీయాలని ప్రయత్నించిన నేను మీ ఇద్దరిని కలిపే చచ్చిపోతాను మీ ఇద్దరు ఆలు మగలి కలకాలం హాయిగా ఆనందంగా ఉంటా శేషబాబు